ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా మీ అందరికీ ఏసుక్రీస్తు అతి పవిత్ర నామమున శుభోదయం ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏమంటే లూకాసు వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనం నుండి పదకొండవ వచనంలోనిది ఇక్కడ యేసు ప్రభు విశ్రాంతి దినమున ఊచి చేయగలవాన్ని స్వస్థపరచటం మనం గమనిస్తున్నాం అది పరిశైలకు ధర్మశాస్త్ర బోధకులకు ఏమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే వారికి విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కానీ ఏసుప్రభు వారి ఆలోచనను గ్రహించి వారికి ఏ మాత్రము భయపడక అతన్ని పిలిచి నీ చేయి చాపము అన్నారు వెంటనే వాడు చేయి చాపగా వాని చేయి బాగుపడుతుంది ఇక్కడ ప్రభు ఇది విశ్రాంతి దినము కానీ అతనికి స్వస్థత కావాలి అనేది మాత్రం ఆలోచించారు మంచి పని చేయటానికి మనం ఒక ముహూర్తాన్ని ఎంచుకుంటాం ఈ రోజుల్లో ప్రతి పనికి ఒక ముహూర్తం ఉంటుంది బిడ్డను కనటానికి కూడా పలానా డేటు పలానా టైం అనేది ఫిక్స్ చేస్తాం గృహ ప్రవేశానికి ఒక డే టు టైము మ్యారేజ్ చేసుకోవడానికి ఒక మంచి ముహూర్తాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కానీ మనం ఒక మంచి పని చేయాలంటే ఎన్నో విధాలుగా ఆలోచిస్తాం వాళ్ళు మన కులమా మన మతమా మనకి వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారు వాళ్ళు పేదవాళ్ళ గొప్పవాళ్ళ ఈ విధంగా పరిపరి విధాలుగా మనం ఆలోచిస్తాం ఒక పని మంచి పని చేయాలంటే కానీ మంచి పని చేయటానికి పక్షపాతం అనేది ఉండకూడదు మరీ ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా ఎంతోమంది దీనిని వాళ్ళ స్వలాభానికి వాడుకుంటూ ఉన్నారు సమాజంలో మంచి చేసే వాళ్ళు ఉన్నారు చెడు చేసే వాళ్ళు ఉన్నారు కానీ మంచి చేయటానికి మంచి రోజు చెడు రోజు అనే తేడా ఉండదు వాళ్ళ అవసరాలను గుర్తించి వారికి సహాయం చేయటంలో మనం ఏ విధంగా ముందుంటున్నామనేది మనం ఆలోచించాలి మనం మంచి చేసే వాళ్ళని విమర్శిస్తాం చెడు చేసే వాళ్ళని కూడా విమర్శిస్తాం అందుకే యేసు ప్రభు ఈరోజు మనల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నారు మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా జీవితాన్ని రక్షించట న్యాయమా నాశనం చేయటమా అనేది మమ్మల్ని అడుగు మనల్ని అడుగుతున్నారు ప్రతిరోజు భగవంతుడు మనకి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూనే ఉన్నారు కానీ మన దేవునికి మాత్రం మనకు మంచి చేయాలనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన అనేది ఉండదు మనకి స్వస్థతనివ్వాలని జ్ఞానాన్ని ఇవ్వాలని పాపం నుండి విముక్తిని కలిగించాలని మనకు దీవెనలు ఇవ్వాలని సకల కీడుల నుండి మనల్ని తప్పించాలని ఆ దేవుడు మన వెంటనే ఉండి మన చేయి విడవక మనకి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూనే ఉంటారు దేవుడికి మంచి రోజు చెడు రోజు విశ్రాంతి దినము వీరికి మంచి చేయాలి వీరికి చెడు చేయాలి అనేది ఉండదు కావున మనకు అర్థమేమి ఏంటంటే అక్కర్లో ఉన్నవారిని ఆదుకోవాలి వారికి సహాయం అవసరం ఉన్నప్పుడే వారికి చేయాలి అందుకే దేవుడు ఈరోజు మనలందరినీ హెచ్చరిస్తున్నారు సహాయం చేయటంలో మనం వెనకంజ వేయకూడదు కావున మంచి పని చేయాలంటే మనందరికి మంచి మనసును దయచేయమని ఈరోజు మనం భగవంతుణ్ణి ప్రార్థిద్దాం తండ్రి సర్వశక్తి మంత్రుడైన తండ్రి ఈరోజు మమ్మల్ని అందరినీ మంచి పని చేయటానికి ఎలాంటి తారతమ్యాలు లేవని ఎవరికి ఎలాంటి అవసరం ఉంటుందో అది గ్రహించి వారి అవసరాలను తీర్చాలని మమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నావు తండ్రి ఏసయ్య మరీ ముఖ్యంగా ఈ కరోనా టైంలో ప్రభువ ఎంతోమంది ఎన్నో అక్కర్లతో బాధపడుచుండగా ప్రభు మాకు మంచి మనసును దయచేసి వారి అక్కర్లను తీర్చటానికి మమ్మల్ని ప్రేరేపించండి ఏసయ్య మీరు భయపడవలదు నేను మీకు తోడుగా ఉంటాను అవును తండ్రి మీరు అనుక్షణము మా అవసరాలను గుర్తించి మాకు ఏది అవసరమో అదే మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మమ్మల్ని అందరినీ మంచి చేయటానికి నీ ఆయుధంగా వాడుకోవాలని మమ్మల్ని అందరినీ నీ రెక్కల నీడలో కాచు కాచి కాపాడమని ఏసుక్రీస్తున్నామన్నా అడుగుచున్నాము తండ్రి ఆమె